సో సుకుమార్ గారి విషయం కొద్దాం రంగస్థల నిజంగా మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సినిమా అది యాజ్ ఎ గా అసలు మీ మీకు ఇంపార్టెన్స్ కానీ అంత పెద్ద సినిమాలో మీకు ఒక మిమ్మల్ని నమ్మి ఒక పాత్ర ఇవ్వడం కానీ అది నాకు ఇప్పటికీ నాకు ఏమనిపించింది అంటే సుకుమార్ గారిని చూస్తే మీరందరూ అంటే అందరం డైరెక్టర్ చూస్తాం అందులో కానీ అతను నాకు నా దృష్టిలో అతను డైరెక్టర్ కాదు ఒక నా దృష్టిలో అయితే ఒక ఒక అవధూతేమో నా జీవితానికి ఎవరి జీవితానికి తెలియదు కానీ నా జీవితానికి మాత్రం నన్ను నేను తెలుసుకోవడానికి నేనేంటో నేను పడిపోతున్నాను అనుకున్న టైంలో ఇక లేదు అనుకున్న టైంలో నన్ను ఇదే చదువుతుంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ లాగా ఏంది నన్ను నువ్వు ఇది కాదురా బాబు నువ్వు ఇది మళ్ళీ ఆ శివుడే నాకు ఆయన రూపంలో వచ్చి చెప్పేయడం తెలిసిన ఒకనొక దశలో నేను లేదండి ఇకనో లేదు ఇక ఆఫ్టర్ పాజిటివ్ అయిపోయింది ఇకనో పుష్పాకి నేను రాను నా వల్ల కాదు అన్నప్పుడు ఒకే ఒక్క అరగంట నలభై నిమిషాలు మాట్లాడాడు అంతే నాతో అమ్మంట పరిగెత్తి తెలుసు ఆయన దగ్గరికి ఎంతగానో ఆయన ఉంటాడు ఆయనతో షూట్ చేసేటప్పుడు ఆయన ఒక లుక్ ఇస్తాడు మాట్లాడతాడు అనే అంటాడు మనిషికి ఈ నేను ఎక్కడ ఇప్పుడు పుష్పలో మీకు అంత అప్రీషియేషన్ వచ్చింది మీతో పాటు అందరూ టాప్ యాక్టర్స్ అందరూ యాక్ట్ చేసారు దాంట్లో ఇప్పుడు వాళ్ళందరూ పార్లు ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నారు ఎక్సైట్మెంట్ ఉంది వాళ్ళలో ఇది ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అది పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో అనవసరంగా చచ్చిపోయాను పార్ట్ వన్ అనిపిస్తుందా మీకు ఏం బాధ అనిపించట్లేదు ఆ పుష్ప టూ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా పుష్ప వన్ గురించి కూడా మాట్లాడుకోవాలి పుష్ప వన్ గురించి మాట్లాడుకుంటే కొండారెడ్డి గడి అవ్వడం అనేది నన్ను చూసుకోవాలి అంటే మిస్ అవుతున్నారా నేనే మిస్ కావట్లా కంటే అద్భుతమైంది ఇంకోటి చేస్తాడు ఆయన నాతో అవునా కన్ఫర్మ్ కచ్చితంగా ఆయన ఖచ్చితంగా చెప్తున్నా తెలుసునా